కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిస్తే వృషభ రాశి. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కాస్త అనుకూలంగా ఉందమ్మా. గ్రహ సంచార రీత్యా ఈ సంవత్సరము విశేషమైనటువంటి అనుగ్రహ యోగం కలగబోతోంది. ఒక రకంగా చెప్పుకుంటే శుభాశుభముల మిశ్రమంగా ఈ సంవత్సరం ఉంటుంది. ఆర్థికంగా ప్రణాళికాబద్ధంగా ఉంటే బాగుంటుంది. పొదుపు సూత్రాన్ని పాటించాలి. సంవత్సరంలో జూలై తర్వాత వీరికి చాలా పనులు కూడా నెరవేరుతాయి. పట్టుదలతో శ్రమిస్తే అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు. కాలంతో పోటీపడి పరిగెత్తితే విద్యార్థిని విద్యార్థులు విజయాలు సాధిస్తారు. కొంత కష్టపడితే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. ఎందుకంటే బృహస్పతి 1వ స్థానంలో, దశమ స్థానంలో శనైశ్చరుడు, 11వ స్థానంలో రాహువు, 5వ స్థానంలో కేతువు. కాబట్టి ఈ సంవత్సరం వీరికి చాలా వరకు మంచి ఫలితాలు కూడా కలగబోతున్నాయి. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ఫలప్రాప్తి ఈ సంవత్సరం కలగబోతోంది. ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణం, ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయటం, సోమవారం శివాలయంలో అన్నదానం చేయటము, శనివారం ఆంజనేయ స్వామి వారికి సింధూరాన్ని ఇవ్వటము, ఇటువంటివి చేస్తే వీరికి చాలా చక్కగా ఉంటుంది.